ఈ వీడియోలో 2000 రూపీస్ నోట్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వీడియోని మొదలు పెడదాం. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. కరెన్సీని తయారు చేయడానికి ఫస్ట్ 2000 నోట్కి కావాల్సిన పేపర్ని తయారు చేస్తారు. అందుకోసం ఎక్కువ మొత్తంలో కాటన్ బ్లాక్స్ని తీసుకువచ్చి ఆ తర్వాత ఆ కాటన్ మొత్తాన్ని మిషన్లో వేసి మెష్ చేస్తారు. మెష్ అంటే ఆ కాటన్ మొత్తం కలిసేంత వరకు కలుపుతూనే ఉంటారు. ఫైనల్లీ కాటన్ మెష్ మొత్తం ఒక పెద్ద డ్రమ్లోకి వెళ్తుంది. అందులో కొంచెం పేపర్ నీళ్లను కలిపి మిక్స్ చేస్తారు. అందుకే నోట్స్ పేపర్లా కాకుండా కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ని కలిగి ఉంటాయి. అందుకే అవి తడిసిపోయినా కానీ చినిగిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ అందులో వాటర్ మొత్తాన్ని తీసేసి కాటన్ మెష్ని రోలర్ మెషిన్లో వేస్తారు. ఈ మిషన్లోనే 2000 నోట్స్కి కావాల్సిన సన్నని స్మూత్ పేపర్ తయారవుతుంది. ఇప్పుడు తయారైన ఆ పేపర్పై వాటర్ మార్క్ని ప్రింట్ చేస్తారు. అదే మనం వాడే కరెన్సీ నోట్లని వెల్దుర్కు పెట్టి చూస్తే మనకు అందులో మసక మసకగా గాంధీజీ ఫోటో కనబడుతుంది కదా, దాన్నే వాటర్ మార్క్ అని అంటారు. ఈ ప్రాసెస్లోనే ఆ పేపర్పై మొత్తం గాంధీజీ ఫోటో వాటర్ మార్క్ని ప్రింట్ చేసేస్తారు. తరువాత ఆ పేపర్ మొత్తాన్ని రోలర్స్కి చుట్టేస్తారు. ఆ రోలర్లోని పేపర్ షీట్ని క్వాలిటీ ఇన్స్పెక్షన్కి పంపుతారు. అక్కడ క్వాలిటీ ఇన్స్పెక్టర్ ఆ పేపర్ని చెక్ చేసి వాటర్ మార్క్స్ అన్నీ కూడా సరిగ్గా ప్రింట్ అయ్యాయో లేదో చూస్తాడు. ఆ తరువాత పేపర్ మొత్తాన్ని పెద్ద రోలర్కి చుట్టేస్తారు. దీన్ని మదర్ రోల్ అంటారు. ఈ మదర్ రోల్ని మూడు చిన్న రోల్స్గా డివైడ్ చేసి కట్టింగ్ మిషన్తో మూడు చిన్న రోల్స్గా కట్ చేస్తారు. ఆ మూడు పేపర్ రోల్స్ని సపరేట్ చేసిన తర్వాత వాటిపై హోలోగ్రామ్ని వేస్తారు. కరెన్సీ నోట్పై సన్నని తీగలా ఉంటుందిగా మెరుస్తూ దాన్నే హోలోగ్రామ్ అంటారు. ఇది గోల్డ్, సిల్వర్, గ్రీన్ కలర్లో ఉంటుంది. వాటర్ మార్క్ హోలోగ్రామ్ని ఆ రోల్స్ అన్నింటికీ కూడా వేస్తారు. ఆ పేపర్ రోల్స్ మూడు సార్లు తిరుగుతూ కిందకు వస్తాయి. ఇప్పుడు హోలోగ్రామ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత పేపర్ని విజువల్ ఇన్స్పెక్షన్కి పంపుతారు. అక్కడ కంప్యూటర్లో క్వాలిటీ ఇన్స్పెక్టర్ హోలోగ్రామ్ వాటర్ మార్క్ని చెక్ చేసి పూర్తి అయిన తర్వాత కట్టింగ్ మిషన్కి పంపుతుంది. ఇక్కడ పేపర్ రోల్స్ని చిన్న చిన్న షీట్స్గా కట్ చేస్తారు. ఈ క్యూబ్ షేప్లోని షీట్స్ అన్నింటినీ థర్మోకోల్ షీట్ వేసి ప్యాక్ చేసి ప్రింటింగ్ కోసం పంపుతారు. ఆ తరువాత కట్ చేసిన పేపర్ షీట్స్ అన్నీ ప్రింటింగ్ సెక్షన్కి వస్తాయి. ఇప్పటి వరకు మనం పేపర్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రింటింగ్ని ఎలా చేస్తారో చూద్దాం. ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ కొన్ని కొన్ని పేపర్ షీట్స్ని తీసుకుని ప్రింటింగ్ మిషన్లో పెడతారు. ప్రింటింగ్ మిషన్ ఒక్కో షీట్ని తీసుకుని వాటిపై ఒక లేయర్ని వేస్తుంది. ఇప్పుడు ప్రింటింగ్లో ఫస్ట్ ప్రాసెస్ మొదలవుతుంది. అదే ఆఫ్సెట్ ప్రింటింగ్. ఇక్కడే నోట్స్పై మనం చూసే రకరకాల కలర్స్ని ప్రింట్ చేస్తారు. ఒక వర్కర్ ప్రింటింగ్ రోలర్ని క్లీన్ చేసి ప్రింటింగ్ రోలర్కి కలర్ని అప్లై చేస్తాడు. ఏ నోట్కి కావాల్సిన కలర్ దాని రిక్వైర్మెంట్ను బట్టి అప్లై చేస్తారు. అప్లై చేసిన కలర్ని బట్టి మనకు కరెన్సీ ప్రింట్ అనేది జరుగుతుంది. ఇది ప్రింటింగ్లో ఫస్ట్ స్టేజ్. ఇక్కడ 50 యూరోపై రెడ్ గ్రీన్ కలర్ని యూస్ చేసి ప్రింట్ చేస్తున్నారు. ప్రింటింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్గా జరుగుతుంది. తర్వాత ఒక పెద్ద బ్యాండిల్ బయటకు వస్తుంది. ఇక్కడితో ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్వాలిటీ ఇన్స్పెక్టర్ షీట్స్ అన్నింటినీ ఎక్కడైనా కలర్ మిస్ప్రింట్ అయ్యిందో లేదో అని చెక్ చేస్తారు. ఆ తర్వాత షీట్స్ అన్నీ సిల్క్ స్క్రీన్ ప్రింటింగ్ కోసం వెళ్తాయి. సిల్క్ స్క్రీన్ ప్రింటింగ్ అంటే మన 2000 నోట్పై రైట్ సైడ్ బాటంలో గ్రీన్ కలర్లో 2000 అని రాసి ఉంటుందిగా అది. దీన్ని యాంగిల్ మార్చి చూస్తే ఇది బ్లూ కలర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఫైనల్లీ లాస్ట్ ప్రాసెస్ ఇంటాగ్లియో ప్రింటింగ్. ఈ ఇంటాగ్లియో ప్రింటింగ్లో నోట్పై టెక్స్చర్ని ప్రింట్ చేస్తారు. నోట్ని చేతితో పట్టుకున్నప్పుడు నోట్ మొత్తం నార్మల్ పేపర్లా అనిపించకుండా కొంచెం డిజైన్ వేస్తారు. మనం చేతితో పట్టుకున్నప్పుడు అదే ఫీల్ వస్తుంది. దీన్నే ఇంటాగ్లియో ప్రింటింగ్ అని అంటారు.
ఇంటాగ్లియో ప్రింటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక 2000 రూపీస్ నోట్ పూర్తిగా తయారైనట్టే. తర్వాత వాటిని కట్టింగ్ ప్రాసెస్కి పంపుతారు. ఇక్కడ కట్టింగ్ మిషన్స్ ఫుల్లీ ఆటోమేటెడ్. నోట్ని సరిగ్గా కట్ చేసి బాక్స్లో ప్యాక్ చేసి బయటికి పంపుతాయి. ఇప్పుడు మీరు విన్నది 2000 రూపీస్ నోట్ తయారీ విధానం. కానీ విజువల్గా చూసింది మాత్రం 50 యూరో నోట్ తయారీ. సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే పద్ధతిలో మన ఇండియాలో 2500, 200, 100 నోట్స్ని ఇదే విధంగా ఇదే మిషన్స్తో ఇదే ప్రాసెస్లో తయారు చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి.